హాయ్ లుకాస్, అందరు ఎలా ఉన్నారు? మీ ముందుకు మరొక యూస్ఫుల్ టాపిక్తో ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఓటర్ హెల్ప్ అండ్ యాప్, మీరు ఎంతమంది తెలుసు? ఓకే, తెలుసుకుందాం, తెలియపోయినా పర్లేదు. ఈ విధంగా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసుకుని మీ మొబైల్ ఓటర్ హెల్ప్ అండ్ సర్చ్ ఇంజిన్లో టైప్ చేసినప్పుడు మనకి స్క్రీన్లో చూపించిన విధంగా ఓటర్ హెల్ప్ అండ్ యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి, ఇలా ఓపెన్ అవుతుంది, చూసుకోండి. ఇలా ఓపెన్ అయిన యాప్ని మనకి ఇదిగోండి ఇలా మెనూ ఉంటుంది. ఓటర్ రిజిస్ట్రేషన్, ఓటర్ సర్వీస్, డౌన్లోడ్ ఏ పిక్ అని. పర్ సపోజ్ పైన మీకు సర్చ్ నేమ్ ఇన్ యువర్ ఎలక్ట్రోల్ అని చెప్పి చూపిస్తుంది. అంటే పర్ సపోజ్ మన దగ్గర ఏపిక్ ఐడి ఉంది, బట్ అది ఎక్కడ ఉందో మనకు తెలియట్లేదు అన్నప్పుడు మీరు ఆ యొక్క ఆప్షన్ యూస్ చేసుకున్న మనం సర్చ్ చేసుకోవచ్చు. లైక్ సర్చ్ బై మొబైల్, సర్చ్ బై క్యూఆర్ కోడ్, సర్చ్ బై డీటెయిల్స్, సర్చ్ బై ఏపిక్ నెంబర్. ఫర్ సపోజ్ ప్రజెంట్ నా దగ్గర ఏపిక్ నెంబర్ ఉంది, నేను దాన్ని సర్చ్ చేసిన యొక్క ఓట్ అనేది ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ బూత్ పరిధిలో ఉంది అని తెలుసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఇదిగోండి, నేను చెప్పిన విధంగా మీ యొక్క ఎపిక్ ఐడీని మీరు ఎంటర్ చేయండి. ఎపిక్ ఐడి అంటే మనకు ఓటర్ కార్డుకి పైన ఒక 10 నెంబర్స్ ఉంటుంది, దాన్ని మీరు ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసినప్పుడు మీ యొక్క ఓటు అనేది ఏ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంది పైన స్క్రీన్లో డిస్ప్లే చేసిన విధంగా మీకు కనిపిస్తుంది. అదే కాదు, ఫర్ సపోజ్ తెలంగాణ ఉంది, తెలంగాణ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి, ఆ యొక్క అక్కడ అభ్యర్థి ఎవరు గెలిచారు నేను తెలుసుకుందామని చెప్పి అనుకుంటున్నా. లేదు, ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఎలక్షన్ జరుగుతున్నాయి, ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి ఏ యొక్క అభ్యర్థి పోటీ చేస్తున్నా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు ఈ యొక్క ఓటర్ హెల్ప్ అయిన యాప్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫర్ సపోజ్ ఈ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, నేను ఇలా అప్లై చేసుకుందామని చెప్పి అనుకుంటున్నా కొత్తగా ఓటుకి, నేను ఈ ఇయర్ ఎలిజిబుల్ అని చెప్పి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఓటర్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని ఓపెన్ చేసేసుకుని అందులో మెనూలో ఉన్నదాన్ని ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి స్క్రీన్లో చూపించినటువంటి విధంగా మీకు ఫామ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఆ విధంగా అనమాట. ఫామ్ 6 అంటే కొత్తగా ఓటుకి అభ్యర్థి పెట్టుకున్నటువంటి అభ్యర్థన, అదేవిధంగా ఫామ్ 7 అంటే డిలీట్ చేసుకోవడం కోసం, ఫామ్ 8 అంటే మనం రెసిడెంట్ షిఫ్ట్ చేసుకోవడం కోసం, లేదు మన యొక్క ఎపిక్ కార్డులో కరెక్షన్స్ ఉంటాయి కదా ఆ కరెక్షన్స్ కోసం. ఫర్ సపోజ్ ఇదిగోండి చూడండి, పైన మీకు ఫామ్ 6 చూపిస్తున్నాను. ఫామ్ 6లో డీటెయిల్స్ ఉంటాయి, లైక్ మీ పేరు, మీ సర్నేము, మీరు ఏ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క స్టేటు, దాంతోపాటుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. మీరు కొత్తగా ఓటుకు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఫోటో, దాంతోపాటుగా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ని మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది మనము ఎలా పడితే అలా పెట్టకూడదు, ఖచ్చితంగా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్లో మీరు ఏమైతే ఫోటో పెడతారో ఆ ఫోటోని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా పెడితే మనకి రిజెక్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ దాని కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, అంటే లైక్ బర్త్ సర్టిఫికేట్, దాంతోపాటు ఎస్ఎస్సి మార్క్సీ సిరాక్స్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకోవచ్చు. అలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలా మీ డీటెయిల్స్ పైన స్క్రీన్ మీద కనిపించిన విధంగా మీరు అప్లోడ్ చేసేసుకొని ఆ తర్వాత ఫోటోను అప్లోడ్ చేసుకోండి. ఫోటో అప్లోడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి, దాని యొక్క సైజు మనకి అందులో ఉంటుంది, ఎంత MB మనం ఫోటో పెట్టుకోవాలి అని చెప్పేసి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. కొద్దిగా కరెక్షన్ ఉన్నా కూడా తర్వాత మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అదేవిధంగా మీ యొక్క ఫోటో, అదేవిధంగా అడ్రస్, ఈ 3 అప్లోడ్ చేసుకునేటప్పుడు ఆ యొక్క 8 MB ఎంత ఉంది అని చెప్పేసి జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేసుకోండి. దీంతోపాటుకి ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, కొత్తగా ఓటు పెట్టుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా, మీరు కొత్తగా పెట్టుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ మరొకళ్ళు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మది కానీ నాన్నది కానీ లేక గార్డియన్ ఉంటారు. సో ఈ 3 ఒకళ్ళది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటున్న డీటెయిల్స్, వాళ్ళ యొక్క పేరు, సర్నేము, వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్ అనేది అందులో అడుగుతుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా అది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే రేపటి రోజున మీకు ఎపిక్ కార్డ్ వచ్చేటప్పుడు అందులో సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అనే డీటెయిల్స్తో వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అందులో మీరు ఎంటర్ చేయాలి. అదిగోండి చూడండి, స్క్రీన్ మీద టైప్ చేసినటువంటి విధంగా మీరు టైప్ చేసుకోవాలి. సో జెండర్, అలా మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు మీరు రాంగ్ పై పెట్టుకుంటే మళ్ళీ ఫామ్ 8 అనేది ఇంకోసారి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ టైం పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని స్క్రీన్ మీద చూపించేటువంటి విధంగా మీరు అప్లై చేసుకోండి. దాంతోపాటుగా ఇంకా చెప్పాయి కదా ఇందాక ఫామ్ 7, ఫామ్ 8 అని చెప్పేసి, కొంతమందికి ఏంటంటే మీకు ఇలా ఇక్కడ నేను అప్లికేషన్ ఓపెన్ చేసి చూపించట్లేదు, బట్ చెప్తున్నాను ఫామ్ 8 ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఓటు కార్డు ఉంటుంది కదా, వాళ్ళకి కరెక్షన్స్ ఉంటాయి. లైక్ కొంతమందికి ఏంటంటే సర్నేమ్ మిస్టేక్స్ కానీ, నేమ్ మిస్టేక్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ కానీ ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఫామ్ 8లో కరెక్షన్ పెట్టుకోవచ్చు. లేదు మరి కొంతమంది ఏంటంటే ఓటు కార్డు మరి ఒక ప్లేస్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసుకోవాలనుకుంటారు, దాంట్లో మీరు షిఫ్టింగ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు షిఫ్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ అంటే మీకు తెలుసు కదండి ఆధార్, దాంతోపాటుగా ఇప్పుడు మీరు సపోజ్ రీసెంట్గా అటువంటి వచ్చినటువంటి వాళ్ళైతే గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ బిల్లు ఇచ్చినా కూడా మనకి సరిపోతుంది అనమాట. కరెక్షన్కి వచ్చేసరికి మీరు ఏ దేని గురించి అయితే కరెక్షన్ మీరు పెట్టుకుంటున్నారో ఆ కరెక్షన్కి సంబంధించి కరెక్ట్గా ఉన్నటువంటి డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి ఫామ్ 8 సంబంధించి షిఫ్టింగ్ కరెక్షన్ అనేవి ఆ విధంగా పెట్టుకోవాలి. ఫామ్ 6 వస్తే ఇందులో పైన చూపించినటువంటి విధంగా పెట్టుకోవాలి. ఇంకోటి ఫామ్ 7 అంటే ఏంటంటే ఓటు డిలీట్ చేయడం అన్నమాట. ఓటు డిలీషన్ మనం ఎటువంటి సందర్భాల్లో చేసుకుంటాం ఎక్కువ శాతం అంటే మనిషి అనేవాళ్ళు కంప్లీట్గా అదర్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు, లేదు 2 ఓట్లు ఉన్నాయి, లేదు డెత్ అయ్యారు, అటువంటి సందర్భాల్లో ఏంటంటే మనం ఓటు డిలీషన్ కోసం మనం పెట్టుకుంటాం. ఆ సందర్భంలో డిలీషన్ కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎందుకోసం డిలీట్ చేసుకుంటున్నారో ఆ ప్రూఫ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 6B అంటే ఏదో కాదు, ఫామ్ 6B మన యొక్క ఓటు కార్డుకి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ని లింకప్ చేసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి మనం ఆధార్ కార్డుని లింక్ చేసుకుంటున్నాం. పాన్ కార్డ్ చూసుకున్నట్లయితే మీరు ఆధార్ కార్డు లింకప్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటున్నట్లయితే మనం ఆధార్ కార్డు లింకప్ ఉంటుంది. ఆ విధంగానే మన ఓటు కార్డుకి కూడా ఆధార్ కార్డు లింకప్. మీరు డైరెక్ట్గా ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు మీ సేవ ఈ సేవ అని అక్కడికి వెళ్ళి అనవసరంగా ఒక 100 రూపీస్ ఇచ్చుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్లో మనం విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకున్న సందేహాలు ఈ యాప్ ద్వారా నేను తీర్చాలనుకుంటున్నాను. ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.